ఈరోజు రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులే బీఆర్ఎస్ పార్టీలో చేరినంటే నిజంగా చాలా సంతోషం. మీరందరూ కూడా మేధావులు, డాక్టర్లుగా సమాజ సేవకు ఎంతో కృషి చేసేటువంటి వ్యక్తులు, మరి ఎంతో మంది ప్రజలతో సత్సంబంధాలు ఉండేటువంటి వ్యక్తులు. మీలాంటి డాక్టర్లు ఈరోజు స్వయంగా తెలంగాణ భవన్కి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది చాలా సంతోషమైన విషయం. ఒకటే విషయం మనందరం కూడా ఆలోచించాలి, తెలంగాణ రాష్ట్రానికి ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలనా ఒక రాంగ్ లీడర్ కావాలనా అనేది ఇవాళ మనం ఆలోచించాలి. మన ముందు ఉన్నది తొమ్మిదేళ్లుగా ఒక స్ట్రాంగ్ లీడర్ కేసీఆర్ చేతిలో ఈ రాష్ట్రం ఉంది కనుకనే చాలా సురక్షితంగా ఉంది. కర్ఫ్యూలు లేవు, అల్లర్లు లేవు, కరెంటు కోతలు లేవు, తాగునీటి తిప్పలు లేదు. ఇవాళ ఈ రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధిలో చక్కగా ముందుకు దూసుకొని పోతా ఉంది. అంటే స్ట్రాంగ్ లీడర్ చేతిలో ఉంటే రాష్ట్రం ఎట్లా ఉంటుందో మనం చూస్తూ వచ్చాం తొమ్మిది పదిలుగా. మరి రాంగ్ లీడర్ చేతుల్లోకి రాష్ట్రం పోతే మళ్ళీ తెలంగాణ వెనుకకు పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. గతంలో మనం చూడని లీడర్లు కాదు వీళ్ళు. కేసీఆర్ ఏంటంటే తను తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు. అంటే రాష్ట్రం పట్ల 14 ఏళ్ల పాటు ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినటువంటి ఒక ఉద్యమ నాయకుడు గనక తనకుండేటువంటి తపన, తనకు ఈ రాష్ట్రం మీద ఉండే పట్టుదల, ఈ రాష్ట్రం మీద తనకుండే ప్రేమ ఇంకొకరి చేతుల్లో ఉండదు. మిగతా రాజకీయ పార్టీలదేమో రాజకీయాల కోసం, వాళ్ళ అధికారం కోసం, పదవుల్లో రావడం కోసం వాళ్ళు రాజకీయాలు చేస్తే కేసీఆర్ గారేమో ఒక టాస్క్ లాగా, రాష్ట్ర సాధన ఒక టాస్క్ అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడంలో కూడా ఒక టాస్క్ లాగా కేసీఆర్ గారు పనిచేస్తూ ఉన్నారు. అది మన కళ్ళ ముందు చూశాం. 60-70 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి పనులను ఇవాళ ముఖ్యమంత్రి గారు వాటిని మీ కళ్ళ ముందు చూపించారు. ఇవాళ 60 ఏళ్లలో విద్యుత్ సమస్య, కరెంటు కోతలు, మీరైతే డాక్టర్లుగా నర్సింగ్ హోమ్ల ముందు జనరేటర్లు, ఇళ్లలో ఇన్వర్టర్లు, కన్వర్టర్లు ఇవన్నీ మీరు చూసిండ్రు. ఇవాళ ఇన్వర్టర్ లేదు, కన్వర్టర్ లేదు, జనరేటర్ లేదు. ఈరోజు ఎక్కడ కర్ఫ్యూలు లేవు, అల్లర్లు లేవు, మత కలహాలు లేవు. దేశమంతా ఏమవుతుందో మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఎంత సురక్షితంగా, ఎంత చక్కగా ఇవాళ ముందుకు పోతా ఉందో కూడా మీరే చూస్తూ ఉన్నారు. అంటే ఒక సుపరిపాలన, ఒక సురక్షితమైన ప్రజలు ఇవాళ చక్కగా ముందుకు పోతున్నారు. డాక్టర్లుగా మీరే చూసినారు, ఆ రోజుల్లో ఎంబీబీఎస్ చదవాలంటే మన పిల్లలు చైనాకు, ఉక్రెయిన్కు, రష్యాకు పోయేటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ మన పిల్లలు పక్క రాష్ట్రాలకో పక్క దేశాలకో పోవాల్సిన అవసరం లేదు, మన రాష్ట్రంలోనే మన పిల్లలు చదువుకునేందుకు పెద్ద ఎత్తున ఇవాళ మెడికల్ కాలేజీలు పెట్టాం. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్. అంటే ఇవాళ మీరే ఆలోచించండి. ఇవాళ కొంతమంది లీడర్లు ఉంటారు, పొద్దున్న లేవగానే ఒక ప్రెస్ మీట్ పెడతారు, వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, సెన్సేషన్ కోసం మాట్లాడతారు. ఇవాళ రేపు కొంత మీడియా హౌసెస్ కూడా ఎట్లా ఉంటాయంటే ఒకరిని బాగా తిడితే అది పొద్దున్నదాకా బ్రేకింగ్ వస్తుంది, ఒక మంచి పని చేస్తే అది ఒక లైన్ స్క్రోలింగ్ కూడా రాదు. ప్రజలకు, సమాజానికి పనికొచ్చే ఒక మంచి పని మనం చేస్తే అది వెతుకుదామంటే తెల్లారి పేపర్లో ఆర్టికల్ ఐటెం కనబడదు, తక్కువ కనబడుతుంది, ఎక్కడో ఉంటే మూలకు ఉంటుంది, లేకపోతే ఉండదు. లేదా ఒక మంచి మాట చెప్తే, ఒక మంచి పని చేస్తే వస్తే ఒక స్క్రోలింగ్ వస్తుంది, లేకపోతే రాదు. కానీ ఎదుటివాడిని ఎవరైనా గట్టిగా దూషిస్తేనో తిడితేనో అది మాత్రం ప్లేట్ బ్రేకింగ్లలో పొద్దున్నదాకా నడుస్తుంటుంది. అంటే మరి మనం కూడా ఆలోచించాలి. అంటే పేపర్ టైగర్లు ఉంటారు కొంతమంది, మనం ఆలోచించాలి. ఇలా పేపర్ లీడర్ కావాలన్నా ప్రాపర్ లీడర్ కావాలన్నా కేసీఆర్ ఈజ్ నాట్ ఎ పేపర్ లీడర్, ఈజ్ ఎ ప్రాపర్ లీడర్, ఈజ్ ఎన్ ఏబుల్ లీడర్. అలాంటి నాయకుడు చేతుల్లో ఉంది కనుకనే ఇవాళ దేశం అనేక రంగాల్లో ముందుకు పోయింది. మీరే చూడండి, తెలంగాణ రాకముందు ఉన్న పారామీటర్స్ ఏంటి, ఈరోజు ఈ రాష్ట్రం ఏ పారామీటర్స్లో, ఏ రంగంలో ఎట్లా ముందున్నదో కూడా మీకు తెలుసు. ఒకప్పుడు హైదరాబాద్ మనకు ఒక వ్యాక్సిన్ హబ్ అనో, ఒక ఫార్మా హబ్ అనో అనుకునే వాళ్ళం. కానీ ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో బెంగళూరును కూడా బీట్ చేసి ఒక ఐటీ హబ్గా మారింది. ఇలా ఐటీ ఎక్స్పోర్ట్స్లో 1 స్థానానికి మన రాష్ట్రం ఇలా వృద్ధి రేటులో ముందుకు పోయింది. ఇవాళ హెల్త్ హబ్ కూడా అయితా ఉంది. హైదరాబాద్ ఈజ్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. హెల్త్ హబ్గా కూడా అద్భుతంగా హైదరాబాద్ ఇవాళ ముందుకు పోతూ ఉంది. ఇవాళ ధాన్యం ఉత్పత్తిలో దేశంలో 1, డాక్టర్ల ఉత్పత్తిలో కూడా దేశంలో 1. అంతేకాదు పర్ క్యాపిటా ఇన్కమ్లో 1, పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్లో 1, హెల్త్ పారామీటర్స్లో దేశంలో అగ్రగామిగా 3 స్థానంలో ఉంది. మదర్ మోర్టాలిటీ రేట్ తగ్గింది, చైల్డ్ మోర్టాలిటీ రేట్ తగ్గింది, ఐటీ ఎక్స్పోర్ట్స్లో 1గా వెళ్ళాం. ఇవాళ అనేక రంగాల్లో ఈ తెలంగాణ అద్భుతంగా ముందుకు పోయింది. ఇవాళ ఒక నానుడు ఉండేది, 60-70 ఏళ్లుగా ఈ దేశంలో ఒక నానుడు ఏముండేదంటే బెంగాల్ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనేవారు. దాన్ని తిరగరాసి
తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ గర్వపడే విధంగా కేసీఆర్ గారు ఇవాళ మనకు కొత్త దశాదిశనిచ్చారు. ఇది నేను చెప్తున్నది కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ లెక్కలు. ధాన్యం ఉత్పత్తిలో కానీ, డాక్టర్ల ఉత్పత్తిలో కానీ, పర్ క్యాపిటా పవర్ కన్సంప్షన్లో కానీ, పర్ క్యాపిటా ఇన్కమ్లో కానీ, ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం అవార్డ్స్ ఇస్తే మన మన జనాభా దేశంలో మూడో స్థానం, కానీ బెస్ట్ గ్రామ పంచాయతీ అవార్డ్స్ ఇస్తే 38% అవార్డులు తెలంగాణకు వచ్చినాయి. 3% జనాభా ఉన్న రాష్ట్రానికి 38% అవార్డులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే అది మన పనితీరుకు నిదర్శనం. అది పట్టణాలైనా పల్లెలైనా దేశానికి మనమే మార్గదర్శకం. ఇలా తాగునీటి కొరత లేకుండా ప్రతి ఇంటికి, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, కుగ్రామంలో కూడా స్వచ్ఛమైన శుద్ధి చేసిన, త్రాగునీరు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇట్లా ఇవాళ నేను అంటున్నది తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అంటే రాజకీయాల కోసమో ఒక సినిమా డైలాగ్ లాగా మేము కొట్టింది కాదు. ఇది మేము నిజంగా సాధించిన విజయాల మీద మాట్లాడుతున్నటువంటి మాట. ఎందుకు మీరే చూడండి, మనము మిషన్ భగీరథ పేరు మీద ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వాలనే పథకం 8 ఏళ్ల కింద ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే ఇలా పేరు మార్చి హర్ ఘర్ కో జల్ అని పెట్టి దేశమంతా ఆ పథకం ప్రారంభమైంది. మిషన్ కాకతీయ పేరు మీద చెరువులను పునరుద్ధరించే కార్యక్రమం మనం స్టార్ట్ చేస్తే అమృత్ సరోవర్ అనే పేరు మార్చి దేశమంతా చెరువులు బాగు చేసే కార్యక్రమం జరుగుతుంది. మొన్న ఈ మధ్య కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము కూడా తెలంగాణ తరహాలో చెరువులను పునరుద్ధరించే కార్యక్రమం స్టార్ట్ చేస్తామని కాపీ పేస్ట్ చేసి కర్ణాటకలో కూడా స్టార్ట్ చేసాం. అదేవిధంగా ఈరోజు మనము రైతులను, దేశానికి అన్నం పెట్టే రైతు చాలా ముఖ్యమైన వాడు. ఇవాళ ముగ్గురికే ఈ సమాజంలో చాలా గొప్ప పేరుంటుంది. దేశాన్ని రక్షించేటువంటి, సరిహద్దుల్లో తన ప్రాణాన్ని, ఎండను, చలిని, వర్షాన్ని లెక్క చేయకుండా పోరాటం చేసే సైనికుడు అయితే, అమ్మ జన్మనిస్తే పునర్జన్మనిచ్చే డాక్టర్ రెండో వ్యక్తి అయితే, మనందరికీ అన్నం పెట్టే రైతు, ఈ ముగ్గురికే సమాజంలో చాలా గొప్ప పేరుంటుంది. అలా ఆ ముగ్గురిని ఇలా ఎన్నో వృత్తులుంటాయి, కానీ అందరికంటే పవిత్రమైనటువంటిది, సమాజంలో అతి ఎక్కువ గౌరవం పొందగలిగేటువంటి వృత్తులు మూడే. ఒకటి డాక్టర్, సైనికుడు, ఇంకొకటి రైతు. అలాంటి రైతుల కోసం ముఖ్యమంత్రి గారు రైతు బంధు అనే పథకం దేశంలోనే కాదు ప్రపంచంలోనే రైతుకు నేరుగా క్యాష్ ట్రాన్స్ఫర్ చేసినటువంటి మొదటి ప్రభుత్వం మన కేసీఆర్ గారు. దీన్ని ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టి పిఎం కిసాన్ సన్మాన్ నిధి అని చెప్పి మన రైతు బంధును కూడా ఇలా దేశం మొత్తం అమలు చేస్తూ ఉన్నారు. అంటే కొత్త కొట్టింది కానీ పురా కొట్టలే. వాళ్ళు 3,000 ఇచ్చారు, మనం 10,000 ఇస్తున్నాం ఎకరానికి. సో అట్లా పిఎం కిసాన్ అది ఒక మోడల్ అయింది. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని మనం స్టార్ట్ చేస్తే దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కాపీ చేసి దేశం మొత్తం మేము కూడా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టామని స్టార్ట్ చేసిండ్రు. మొన్న విశ్వకర్మల గురించి ముఖ్యమంత్రి గారు కులవృత్తులను కాపాడాలి, కులవృత్తులను బలోపేతం చేయాలని 100,000 రూపాయలు ఈ కులవృత్తులను ప్రోత్సహించడానికి నేరుగా ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం మనం స్టార్ట్ చేస్తే దాన్ని ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి విశ్వకర్మ యోజన అని పెట్టిండ్రు. అఫ్కోర్స్ కొట్ట కొట్టింది, ఆడ కూడా మళ్ళీ సగమే కొట్టింది. మనమేమో 1 లాక్ ఫ్రీకి ఇచ్చినాము, వాళ్ళేమో 1 లాక్ బ్యాంకుల అప్పు ఇప్పిస్తారు. వాళ్ళేమో అప్పు ఇచ్చారు, మనం నేరుగా డబ్బు ఇచ్చినాం. పేరు సేమ్, స్కీమ్ సేమ్, మక్కికి మక్కి గదే 100,000 రూపాయల స్కీమ్ కొట్టారు. అంటే ఇట్లా ఒక్క విషయంలో కాదు, మీరు ఏ రంగం తీసుకున్నా తెలంగాణ హ్యాస్ బికమ్ ఏ మోడల్ టు ద కంట్రీ. ఇలా అనేక రాష్ట్రాల్లో కూడా మన తరహా పథకాలు వస్తూ ఉన్నాయి. రైతు బీమా కానీ, ఇలాంటి ఎన్నో కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమాలు కానీ. మీరు అనుకోవచ్చు యాజ్ ఎ డాక్టర్స్, మీరు ఒక 2-3 విషయాలు మీరు గమనించారో లేదో నేను జస్ట్ ఐ వాంట్ టు షేర్. కళ్యాణ లక్ష్మి అనగానే మనందరం ఏమనుకుంటాము, ఏదో ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సహాయం చేస్తున్నారు, ఇంతవరకే మనం ఆలోచిస్తాం. కానీ దానిలో సాధించిన గొప్ప విజయాలు ఏంటంటే, ఒక చట్టము కానీ, ఒక పోలీసులు కానీ, ఒక ప్రభుత్వం తేలైనటువంటి మార్పు ఒక చిన్న సంక్షేమ పథకం తెచ్చింది. ఏంటది, బాల్య వివాహాలు అనేవి తెలంగాణలో లేవు. ఇంతకుముందు వద్దురాన్న కూడా 16 ఏళ్ళకే అమ్మాయికి పెళ్లి చేద్దరు, 15 ఏళ్ళకే పెళ్లి అవుతుండే. ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి ఆపుడు, పోలీసు వాళ్ళు పోయి లావట్ ఎత్తుకచ్చుడు, ఇది మనం చూసేటోళ్ళం ఇదివరకు. ఇప్పుడు ఈ 18 ఏళ్ళు నిండితేనే ఆడపిల్లకి కళ్యాణ లక్ష్మి వస్తుందట అంటే గ్యారంటీ 18 నిండేదాకా అవుతుంది. ఇవాళ అంటే ఒక గొప్ప సామాజిక గుణాత్మక మార్పు తెచ్చింది ఒక కళ్యాణ లక్ష్మి పథకం. మరి ఎందుకోసం అది? యాజ్ డాక్టర్స్ యు నో, చిన్న వయసులో అమ్మాయికి పెళ్ళైతే ఆ అమ్మాయి ఆరోగ్యం దెబ్బతింటుంది, పుట్టబోయే పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది, అల్టిమేట్గా దేశానికి నష్టం, రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది. ఎంత గొప్ప మార్పు తెచ్చింది ఒక కళ్యాణ లక్ష్మి పథకం. ఒక ఆర్థిక చేయుతనే కాదు, ఒక గొప్ప సామాజిక మార్పును, ఒక గుణాత్మకమైన మార్పును ఒక కళ్యాణ లక్ష్మి లాంటి పథకం తెచ్చింది. ఇవాళ తెలంగాణలో ఏమైంది,
రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, రైతులకు ఎకరానికి 10,000 రైతు బంధు, రైతులకు పండిన పంటకు మద్దతు ధర, అవసరమైన గోడౌన్లు, అవసరమైన ఫామ్ మెకనైజేషను, అట్లా రైతు భీమా, ఇలా అనేక కార్యక్రమాలు. అంటే కేసీఆర్ రైతును బలోపేతం చేసిండు, అరే ఏదో రైతులకు ఇస్తుండు అనుకున్నారు. కానీ ఏం జరిగింది, రైతు బలోపేతమైంది కనుక ఈరోజు భూముల ధరలు తెలంగాణలో 10 రెట్లు పెరిగినాయి. అంటే వ్యవసాయానికి ఒక ఊతమిచ్చిండు కేసీఆర్. అందువల్ల ఏమైంది, ఆ రైతు చేతిలో ఉన్న భూమికి ధర పెరిగింది. రైతు విలువ కేసీఆర్ పెంచితే రైతు చేతిలో ఉన్న భూమి విలువ కూడా పెరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఈరోజు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు వస్తుందని ఒక మంచి మాట అయితే అన్నాడు. వెనకటి ఏమందరు, ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వస్తుంది అందరు. కానీ 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు వచ్చేటట్టు చేసిండు. ఇది ఎట్లా జరిగింది, ఒకటినే జరుగుతా, ఇది ఇట్ మ్యాజిక్, ఓ మ్యాజిక్ చేస్తేనో, ఒక మాట చెప్తే జరిగేది కాదు కదా. దాని వెనుక ఒక ఎఫర్ట్ ఉంది, దాని వెనుక ఒక కంటిన్యూస్ సపోర్ట్ ఉంది. ఇండియాలో దెర్ ఇస్ నో అదర్ స్టేట్ 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే ఇంకో రాష్ట్రమే లేదు ఈ భారతదేశంలో రైతుల కోసం. సో ఇట్లా అనేక, ఇప్పుడు యాజ్ డాక్టర్స్ మీకు కూడా నర్సింగ్ హోమ్స్ ఉంటాయి, మీ డీజిల్ బిల్ తగ్గలేదా? మీరు ఇంతకుముందు ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ఉందంటే గ్యారంటీగా మీకు ఒక జనరేటర్ ఉంటుండే, అలా డీజిల్ పోయాల్సి వచ్చు. ఇవాళ డీజిల్ బిల్ అయితే తగ్గిందా లేదా మీకు? ఆ బ్యాటరీలు కొనుడు, ఆ బ్యాటరీలలో నీళ్లు పోసుడు అనే పని తప్పిందా లేదా ఇంట్లో? అసలు తెలంగాణ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందని మనిషి ఎవరైనా ఉన్నారా నేను అడుగుతా ఉన్నాను. అందువల్ల నేను అనేది, ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా కేసీఆర్ లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ చేతుల్లో ఉంటే ఇంకా అద్భుతంగా ముందుకు పోతుంది. మేధావులైనటువంటి మీరు బాగా ఆలోచించండి, చర్చ పెట్టండి. ఇది రాంగ్ లీడర్ చేతుల్లోకి పోతే రాష్ట్రం మళ్ళీ వెనుకకు పోతుంది. కేసీఆర్ లాంటి స్ట్రాంగ్ లీడర్ చేతుల్లో ఉంటే పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుంది. పొలిటికల్ స్టెబిలిటీ ఉన్నప్పుడే, పట్టున్నప్పుడే అద్భుతమైన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతాయి. ఇవాళ అందుకే ఒక పొలిటికల్ స్టెబిలిటీ ఉంది కనుకనే ఇక్కడే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. ఒక గట్టి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతూ ఉన్నారు. ఇవాళ ఏ రంగంలో డెవలప్ జరగలేదు? ఇండస్ట్రీ పెరగలేదా? ఐటీ పెరగలేదా? అగ్రికల్చర్ పెరగలేదా? నగరాలు పెరుగుతలేవా? ఫార్మాలో పెరుగుదల లేదా? హెల్త్లో పెరుగుదల లేదా? పెరుగుదల లేని రంగం ఏది? అసలు మనతో పోటీలో దరిదాపులో ఉన్న రాష్ట్రం ఏది అని నేను అడుగుతా ఉన్నా. దెర్ ఇస్ నో అదర్ స్టేట్. యు టేక్ ఎనీ పారామీటర్, ఏ పారామీటర్లో చూసినా మనం టాప్లో ఉంటాం. ఇది మన లెక్కలు కాదు, కేంద్ర ప్రభుత్వ లెక్కలు, నీతి ఆయోగ్ లెక్కలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలు. ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం? మనం రాష్ట్రం వచ్చినప్పుడు వీఆర్ ఇన్ 13th ప్లేస్. టుడే వీఆర్ ఇన్ ద టాప్. టుడే వీఆర్ ఇన్ ద టాప్. ఒకటినే రాదు కదా, ఆ ప్రొడక్టివిటీ పెరిగింది, ఇన్కమ్ పెరిగింది, ఎంప్లాయ్మెంట్ పెరిగింది. అందువల్ల ఇవాళ ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. అందువల్ల మీలాంటి మేధావులు, మరి కేసీఆర్ లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ను ఆశీర్వదించినందుకు హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు. మీ అందరినీ బీఆర్ఎస్ పార్టీలోకి పేరు పేరున స్వాగతిస్తూ, మరి ఇంకా కూడా మిగతా ఐఎంఏ డాక్టర్స్ను జిల్లాల వారీగా కూడా మనం పిలుచుకుందాం. ఇవాళ అనేక జిల్లాల ఐఎంఏ అధ్యక్షులు కూడా చేరారు. మిగతా వాళ్ళు ఇవాళ టైం సరిపోలేదు, నిన్ననే అనుకొని ఇవాళ షార్ట్ టైంలో పెట్టుకున్నాం. బట్ మిగతా వాళ్ళని కూడా మళ్ళీ ఇంకొకసారి కూడా పెట్టుకొని ఇది కంటిన్యూ చేద్దాం. అందరం కలిసి మరి ఎవరు ఎన్ని ట్రిక్స్ చేసినా హ్యాట్రిక్ బీఆర్ఎస్ది, హ్యాట్రిక్ కేసీఆర్ది అనే విధంగా అందరము కలిసి మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి చేయడానికి కలిసికట్టుగా కృషి చేద్దాం. జై తెలంగాణ.